నమస్తేనా? అవర్ యూనా? ఫైన్ ఫైన్. ఎందుకన్నా? అంటే కేసీఆర్ను అంటే ఒక నిరంతరంగా ఒక 9 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి ఆ కేసీఆర్ను ఓడగొట్టడం అనేటటువంటిది చాలా సంతోషం. దాంట్లో ప్రధానంగా మీకు తెలుసు, ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తూ నన్ను వెలివేట్ చేశారు. అంటే అనేక విషయాలలో అనేక పాటలు పాడించి మన మధ్యలో ఇంటర్వ్యూలు లక్షల మందికి రీచ్, చాలా మందికి రీచ్ అయింది. తర్వాత నన్ను 6,000 పాటలకు సంగీతం దర్శకుడు అనేటటువంటి వెలివేట్ చేసింది మీరే. ఎందుకంటే అనేక టీవీ ఛానళ్లకు అన్నిట్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన అవన్నీ ఒక్కెత్తు అయితే మన పిఎంఆర్ టీవీ అనేటటువంటిది ఒక్కెత్తు, చాలా మందికి రీచ్ అయింది. అసలు మామూలు ఎంజాయ్ చేయలేదు మనం మనం ఇద్దరం కూడా. చాలా మంది గుర్తుపట్టి అదే మీరిద్దరు ఆల్రెడీ మహిపాల్ యాదవ్తో మీరు వచ్చారు కదా అని గుర్తుపట్టి ఫోటోలు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అంటే మీరు ఉద్యమం టైంలో ఏదైతే రాజా వైభోగం మీ గురు మీకు ఎట్లుండేనో ఎట్లయితే ఉండేనో మళ్ళీ ఒకసారి రాజా వైభోగం కాదు అంటే మీకు సాక్రిఫై జన నీరాజనాలు ఉండే కదా, ఒకసారి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయినట్టు అయింది. ఆ 9 ఏళ్ల నుంచి మనకు అనేక స్టేజీ ప్రోగ్రాంలు, అనేకమైనటువంటి స్కూళ్ళు కాలేజీలు నన్ను పిలిచి గెస్ట్గా పిలిచినటువంటి సందర్భం నుంచి ఒక్కసారి మళ్ళీ బ్యాక్ స్టెప్ అయ్యి ఆ తర్వాత ఉద్యమం అనేటటువంటిది ఒక చెప్పుకోవడానికి కూడా ఒక బాధకరమైనటువంటి విషయం. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో ఒక 2-3 అన్నారు, అరే నువ్వేమి ఉద్యమం చేసినవే అని నాకు బాధ వేసింది. ఎందుకు బాధ వేసింది అంటే 2015 నేను రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది కొత్త కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇంకొక 500 మందికి ఇవ్వండి. నేను రసమయి బాలకిషన్కు ఏం చెప్పినంటే నువ్వు 500 మందికి ఇచ్చినా ఓకే, వాళ్ళని తీసేయకు, కానీ ఇంకొక 500 మందికి ఇవ్వండి, నాకు ఇవ్వకుండా పర్వాలేదు, నేను వాళ్ళ దగ్గర నుంచి 500 అని నడుక్కుంటా, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దానికే వదిలేస్తా, వాళ్ళ ఇష్టం, కానీ ఒక 500 రూపాయలు వాళ్ళ తట అడుక్కుంటా నేను, 500 మందికి మాత్రం ఇవ్వండి అని నేను రాష్ట్ర వ్యాప్తంగా 2015 నాడు భిక్షాటన మొదలెట్టి రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసిన. యాక్చువల్లీ నాకు ఉద్యోగం ఇస్తానన్నారు కానీ నాకొద్దు, నాకున్నటువంటి కళాకారులు అనేక మంది పాపం ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. నెల సంవత్సరం 2015 అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నెల రోజులకు మళ్ళీ దుఃఖాల దూమ్దామని మా నేర్నల్ల కిషోర్ అన్న, తర్వాత ధర్వంజన్న, జంగు ప్రహ్లాద్ ఆయన ఆల్రెడీ చనిపోయిండు, మేమందరం కలిసి మళ్ళీ నేను నిజామాబాద్ నుంచి బస్సులో రిటర్న్ వచ్చిన వచ్చి దుఃఖాల ధూమ్ధాం చేసుకొని మళ్ళీ పోయి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన. అంటే ఏదన్నా జరుగుతుందేమని పిలిపించారు. అంటే దుర్మార్గులు కేసీఆర్ ఒక దుర్మార్గుడు అయితే కేసీఆర్ చుట్టూ వాళ్ళంతా కూడా కోటారి దుర్మార్గులు ఉండటం పట్ల కోటారి పిలిపియలేదు. ఆ పిలిపియకుండా ఉన్నటువంటి వాళ్ళని కంటిన్యూ చేసిండ్రు, వాళ్ళని నానా అవస్థలు పెట్టిర్రు. సరే వాళ్ళు ఒక ఫ్యామిలీస్ కొంత 500 మంది ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా బతికినాయి. అలాంటి సందర్భంలో నేను ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 9 ఏళ్ళు కష్టపడి అడుగుతున్నది గోలుకొండ అని ప్రశ్నించి అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్రకోట అడుగుతున్నది చార్మినారు అడుగుతున్నది గోలుకొండ వయసు మళ్ళిన మెదడు కుల్లిన కేసీఆరు ఇంకా ఎన్నేళ్ళని అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది నిజామాబాదు అడుగుతున్నది ఖమ్మం జిల్లా అడుగుతున్నది ఓరుగల్లు అడుగుతున్నది మెదకు జిల్లా అని పాడితే పాడి దించేస్తే నువ్వేం పోరాటం చేసినవరా బాబు అడుగుతుంది. ఆర్ట్స్ కాలేజ్ అని కూడా ఆర్ట్స్ కాలేజ్ అడుగుతుంది, అన్ని జిల్లాలు అడుగుతున్నాయి అని పోరాటం చేసి
9 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే నన్ను అవమానపరిచినట్లు, అరే నాకెందుకురా బాబు, మీ చైర్మన్లు మీ నాకొద్దు, నేను మీ టీవీ ద్వారా చెప్తున్నా, నాకు సాంస్కృతిక సారథి వద్దు, ఎవడన్నా పోని కళాకారులను ఏం కళాకారులకు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చుకుంటారో వచ్చి ఇచ్చుకోండి, నాకు వద్దు. నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా, ప్రభుత్వమా లేదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేదా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ నాకు ఏదన్నా అకామిడేట్ చేయండి, నేను పోరాటం చేసిన దానికి. ఎందుకంటే నేను ఉద్యమమే చేయలేదని చెప్పేసి కళాకారులు అన్నప్పుడు నేను ఉద్యమమే చేయలేదని కళాకారులు అంటున్నారు. అంటే అప్పుడు కళాకారుల కోసం ఉద్యమం చేస్తే కళాకారులే 1000 మంది వెన్నుపోట్లు 1000 మంది కత్తిపోట్లు పొడిచారు, అయినా నేను భరించుకున్నా. నేను మళ్ళా 9 ఏళ్ళు నేను ఉద్యమం చేస్తే మళ్ళీ అదే కళాకారులు నువ్వేం ఉద్యమం చేసినవారని ప్రశ్నిస్తే నన్ను, ఇక నేను అసలు ఏం చేయాలి? నా తడ అద్భుతమైనటువంటి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి మనము ఈ కళాకారులకు ప్రయోజనాలు రావాలని నేను లెటర్ కూడా పెట్టిన, 2 లెటర్లు 2 సంఘాల నుంచి 30 మంది సంఘాలు 2 లెటర్లు వాళ్ళకు, వాళ్ళకు కూడా నన్ను ప్రశ్నించిన వాళ్ళకు లెటర్ కూడా పంపించాను నేను. ఇగో దీంట్లోకి వెళ్ళి మీరు దొబ్బేయండి, నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో నా కాన్సెప్ట్లన్నీ దొబ్బుడే. ధూమ్ తడాక అని ఒక కార్యక్రమం పెట్టి అది టీవీలో పెట్టి అనేక మంది కళాకారులకు లైఫ్ ఇద్దాం అనుకుంటే అడు రసమైనటువంటి దొంగ వాడు దొబ్బేశాడు ధూమ్ తడాక. ఆ తర్వాత నేను కళాకారుల కోసం పోరాటం చేస్తున్నాను, ధూమ్ తడాకనే అని ఫోక్ స్టార్ ధూమ్ తడాక అంటే ఫోక్ స్టార్ ఒకటి, దూకుడు అంటే మహేష్ దూకుడు అని పెట్టినారు. అంటే ఒక ట్యాగ్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేయ అయినా ఉపయోగపడదు అట్లా అన్నమాట, అంటే తెలివి.